ఆంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం సిలికాన్ ఆంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కెనడాలో ఉన్న మార్కం, మిసిసాగా, బ్రాంప్టన్, ఇంటింటా మనబడి కేంద్ర బాలబాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి బాలానందం మామయ్యగా వ్యవహరిస్తున్నది నేను, ప్రవీణ్ నీల. నాతో పాటు అత్తయ్యగా ప్రియాంక గారు కూడా ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విచ్చేశారు. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా. అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా కెనడా ప్రాంత సమన్వయకర్త గీతాదేశు గారు, మా మనబడి కేంద్ర సమన్వయకర్తలకు, మనబడి గురువులకు ధన్యవాదాలు. అలాగే పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమంలోకి వెళ్దామా మరి. అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు, రుచిరాగాల పాలముద్ద తెలుగు, అమ్మ రూపమే భాష, అమృత జలపాతం నా తెలుగు భాష. ఇలాంటి మన తెలుగు భాషలో ఎన్నో పాటలు, పద్యాలు, కథలు, కవితలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన ముందుకి మనబడి చిన్నారులందరూ కూడా ఇలాంటివన్నీ చెప్పడానికి వచ్చేస్తున్నారు. మన తెలుగు పలుకులతో మన భారతదేశాన్ని వర్ణిస్తూ పాట పాడడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఈషా. ఈషా, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఈషా కుమరాజు. నేను ఇంటింటా మనబడిలో ప్రకాశం చదువుతున్నాను. నేను ఇప్పుడు తేనెల తేటల మాటలతో అనే పాట పాడుతాను. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. సాగరమే తల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని, సాగరమే తల చుట్టుకుని సురగంగ చీరగా మలచుకుని, గీతాగానం పాడుకుని, గీతాగానం పాడుకుని మన దేవికి వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనలో హిమశైల శిఖరమే నిలబడగా, గాంగజుడాదర భావనలో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకుని, వారందరినీ
తలచుకుని మన మానస వీధిని నిలుపుకుని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ధన్యవాదాలు. చాలా చక్కగా ముద్దు ముద్దుగా భలే పాడా విష. ఈ పాట ఎవరు రాశారో తెలుసా మరి నీకు? తెలీదు. ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు. ఓకేనా? చాలా బాగా పాడావు నిజంగా, నీకు ధన్యవాదాలు. భారతదేశం నుంచి మహనీయుల గురించి చెప్పుకోవాలంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి స్వామి వివేకానంద గారు. అలాంటి మహనీయుల గురించి చెప్పుకోవడానికి మన ముందుకి వచ్చేస్తున్నాడు రిత్విక్. రిత్విక్ సిద్ధంగా ఉన్నావా? మరి సిద్ధంగా ఉన్నాను. నమస్కారం, నా పేరు జిల్లా రిత్విక్ కుమార్. నేను బ్రాంప్టన్ కేంద్రంలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఇప్పుడు స్వామి వివేకానంద గురించి చెప్తాను. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. జననం జనవరి 12, 1863. మరణం జూలై 4, 1902. జన్మస్థలం కలకత్తా, బెంగాల్, భారతదేశం. స్వామి వివేకానంద చిన్నప్పటి నుంచి రోజు ధ్యానం చేసేవారు. బాలుడిగా ఉన్నప్పుడు వివేకానందుడు చాలా ఉల్లాసంగా చిలిపిగా ఉండేవారు. పువ్వు పుట్టగానే పడమలు ఇస్తుంది అన్నట్టుగా చిన్నప్పటి నుంచి వివేకానందుడికి నిస్వార్థ గుణం, ఔదార్య గుణం గుణంలో అలవడినాయి. వివేకానందుడు యోగుల పట్ల చాలా ప్రేమ చూపించేవారు. యోగులు లేరని అడిగితే అడ్డనకుండి ఇచ్చేసేవారు. వివేకానందుడు ఆటలలో చదువులో ముందుండేవారు. వివేకానందుడు పాఠం ఒక్కసారి చదివితే గుర్తుంచుకునేవారు. వివేకానందుడు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. భారతదేశమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లో యోగ వేద శాస్త్రములను గురించి చెప్పారు. భారతదేశం వెలుపల మొదటి ప్రసంగం చికాగో అమెరికాలో చేశారు. వివేకానందుడు చేసిన గొప్ప సేవలకి భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు. వివేకానందుడు గురుగారి పేరు రామకృష్ణ పరమహంస. వివేకానందుడు ఏమంటారంటే, లేవండి, మేలుకోండి, గమ్యం చేరేదాకా ఆగవద్దు. నాకు ఈ అవకాశం ఇచ్చిందన్నకు మన బరికి ధన్యవాదాలు. రిత్విక్ చాలా చక్కగా చెప్పావు. భారతీయ కీర్తి పతాకాన్ని విదేశాల్లో ఎగరేసిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు. అలాంటి మహనీయుడి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశావు. నీకు మరొక్కసారి ధన్యవాదాలు. మనకు ఉపయోగపడే నీతి శతకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి శతకాలలో వేమన శతకం ఒకటి. అందులోని ఒక పద్యం చెప్పడానికి చిన్నారి స్తుతి మన ముందుకు వస్తోంది. స్తుతి, సిద్ధంగా ఉన్నావా? మరి నమస్కారం, నా పేరు స్తుతి. నేను బాలబడిలో చదువుతున్నాను. నేను చదువుతున్నాను. చెప్పినోని జోనిగా కంటిలో నలుసు కాలు ముందు ఎంత ముద్దుగా చెప్పావో స్తుతి. బాలబడి చదువుతున్న స్తుతి ఎంత బాగా చెప్పింది కదా. ఇలాంటి పద్యాలు నువ్వు ఇంకా మరెన్నో నేర్చుకోవాలని నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను స్తుతి. అలాగే మన తెలుగు వారి రుచులు అభిరుచులు వేరు కదా. గోంగూర అంటే తెలియని తెలుగువారు ఉండరేమో. ఆ పేరు వింటేనే నోరూరిపోతుంది కదా.
గోంగూర గురించి వివరాలను మనకు చెప్పడానికి వస్తున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. అందరికి నమస్కారం. నా పేరు రామ్ చరణ్. నేను బ్రాంప్టన్ లో ఉంటున్నాను. నేను ప్రమోదం చదువుతున్నాను. నేను ఇప్పుడు అందరికి గోంగూర సంగతులు చెప్పబోతున్నాను. అబ్బా, గోంగూర పేరు వినగానే నా నోరు ఊరిపోతుంది. బాబోయ్, నీళ్ళు ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం భలే ఇష్టం. ఏంటో, ఇప్పుడు చాలా మంది నా స్నేహితులకి ఇలాంటి వంటకాలు తెలుసోలేదు, మరి నాకు తెలియదు, కానీ నాకు కూడా అంతే లేండి. ఏవో కొన్ని కొన్ని మాత్రమే తెలుసు. అమ్మ రోజు తింటూ ఉంటుంది, అద్దుకొని తెలుసు ఆటుకులు రుచి అని. అది ఏంటో ఇప్పటికీ అర్థం కాదు, కానీ అది తిట్టు అని మాత్రం తెలుసు నాకు. నేను గోంగూర పచ్చడి అన్నం తింటూ ఆహా ఓహో అన్నానంటే చావు ఇంకా అమ్మ నాన్న మొదలెడతారు. మా చిన్నతనంలో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి పిచ్చి పిచ్చి తిళ్ళు లేవురా. చక్కగా ఇంట్లో వండిన కూరగాయలు కోటి పచ్చళ్ళు ఊరగాయలు మారు మాట్లాడకుండా తినేవాళ్ళం. అందుకే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాము. మీరు ఉన్నారు ఎందుకు? చిన్న జ్వరం వస్తే తట్టుకోలేరు, కాస్త ఒళ్ళు నొప్పులు వస్తే ఊడ్చుకోలేరు అని. ఎంతో అది నిజమే అని ఒక పక్క అనిపించిన అమ్మో, ఒప్పేసుకుంటే ఇంకేమైనా ఉందా? రోజు అన్నం పెట్టేస్తానో పాపం, పిజ్జాలు బర్గర్లు ఏమైపోతాయి మరి. అది సరే, గోంగూరని ఆంధ్ర మాత అని ఎందుకు అనాలి? మనం కెనడాలో ఉన్నాం కదా, కెనడా మాత అంతే అదిరిపోల. నేను ఎప్పుడు మా అమ్మమ్మని నాయనమ్మని డ్రమ్ములు గోంగూర పచ్చడి చేసి పంపమని అడుగుతా. ఎందుకంటే వరుస పెట్టి ఏవో ఒక విందులు వినోదాలు అయినప్పుడు అక్కడ అన్ని తినేసి పొట్ట పాలు చేసుకుని ఇంటికి వస్తే మరుమడు అమ్మ వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలిపి ఉల్లిపాయ నుంచి పెడితే దెబ్బకి భోజనం మీద అనురక్తి కలగాల్సింది. ఏమంటారు స్నేహితులారా? వీళ్ళు ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో అంతమంది గోంగూర విందు చేసుకుందామా? అయితే రండి, నాతో కల ఉంది. ధన్యవాదములు. రామ్ చరణ్, భలే చక్కగా చెప్పావు. మాకైతే గోంగూర పేరు వింటేనే నోరూరిపోతుంది. అలాంటిది నువ్వు గోంగూర గురించి ఇన్ని విషయాలు చెప్పేసరికి నాకు వెంటనే గోంగూర తినేయాలనుంది. ఈ కార్యక్రమం తర్వాత వెంటనే తినేస్తాను. మరి గోంగూర గురించి ఇంత చక్కగా చెప్పిన రామ్ చరణ్ కి మరొక్కసారి ధన్యవాదాలు. శబ్దం వినగానే మనకు మేక గుర్తొచ్చింది కదా. ఇప్పుడు మేక పిల్ల గురించి ఒక మంచి కథ చెప్పడానికి తన్వి వస్తోంది. తన్వి, సిద్ధంగా ఉన్నావా? మరి సిద్ధంగా ఉన్నాను. మొదలు పెట్టు. మరి అనకనక ఒక మేక ఉంటారు. ఒక చిన్న ఇళ్ళలో ఒక అడవిలో ఒక తల్లి మేక ఉంటుంది, మరియు తన 5 పిల్లలు. అప్పుడు ఒకసారి తల్లి మేక బయటకు వెళ్ళాలి ఆహారం తీసుకోవడానికి, లేకపోతే పిల్లలకి ఏం తినడానికి ఉండదు కదా. అందుకే ఒక రోజు తల్లి మేక బయటకి వెళ్తున్న ముందు పిల్లలకి చెప్పింది, ఎవరైనా రానప్పుడు తలుపు తీయద్దు అని చెప్పారు. అప్పుడు అయిపోయారు తల్లిని. అప్పుడు కొంతసేపు తర్వాత ఒక జిట్లమారి తోడేలు వచ్చింది. ఆ తోడేలు వచ్చి తలుపు మీద కొట్టి, ఒకసారి పిల్లలు పుజ్జి మేకలు, నేను మీ మావయ్యని, తలుపు తీయండి అని చెప్తే 5 బుజ్జి మేకల నుంచి ఒక బుజ్జి మేక వచ్చి, మా అమ్మ తలుపు తీయద్దు ఎవరైనా రావచ్చినప్పుడు అని చెప్పింది. అందుకే తోడేలు ఏమో, లేదు ఒకసారి చూడండి, తలుపు తీసి చూడండి నన్ను, నేను మీ మావయ్య అని చెప్తే ఒక బుజ్జి మేక వచ్చి
పైకి గెంతుతుంది. అప్పుడు తోడేళ్ళు చూస్తాయి, లేదు లేదు నువ్వు మేకలాగా లేవు, మా మామయ్య అసలు కాదు అని అంటుంది. అప్పుడు తోడేళ్ళు లేదు లేదు చిన్నప్పుడు ఎప్పుడు నేను మీ దగ్గర నుంచి తప్పిపోయాను, నేను నీ మామయ్యనే అందుకే నా నేను కూడా మారిపోయాను అని చెప్తాది. అప్పుడు అప్పుడు ఆ బుజ్జి మేక ఏమో లేదు మా అమ్మకి తల్లిదండ్రుల నుంచి మా అమ్మకి అన్నయ్య తమ్ముడు ఎవరు లేరు అని చెప్తాది. అప్పుడు తోడేలు ఇంకా ప్రయత్నిస్తే ఎవరు తీయరు తప్పుడు. అప్పుడు కొంతసేపు తర్వాత తల్లి మేక వచ్చి తోడేలుని చూసి తన్నేస్తాది. తల్లి మేకది గొంతు విని బుజ్జి మేకలు అందరూ తలుపు తీస్తాయి. తలుపు తీసాక తల్లి మేక తలుపు మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు తల్లి మేక ఆ తోడేలు ఇక్కడ ఎంతసేపటికి ఉంది అని అడుగుతుంది. ఒక బుజ్జి మేక చాలాసేపటికి ఉంది కానీ మీరు చెప్పారు కదా తలుపు తీయద్దని అని చెప్తుంది. అందుకే ఎవరైనా పెద్దోళ్ళు మీ అన్న కావచ్చు అక్క కావచ్చు ఎవరైనా స్నేహితులు కూడా ఏమైనా చెప్తే వాళ్ళ మాటని వినాలి. ధన్యవాదాలు. మేకపిల్ల కథతో మంచి నీతిని తెలియజేశావు తన్వి, నీకు ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. మరి తెలుగు గురించి మాట్లాడేస్తాను, నా దినచర్య అంతా తెలుగులో చెప్పేస్తాను గబగబా అనేసి అన్య సిద్ధంగా ఉంది. అన్య, నీ దినచర్య గురించి తెలుగులో చెప్పేస్తావా? చెప్పేస్తాను. నా పేరు అన్య, నేను మిస్ససాగా మనబడిలో ప్రమోదం చదువుతున్నాను. ఈరోజు నేను నా దినచర్య గురించి మీతో పూర్తిగా తెలుగులోనే మాట్లాడి వివరిస్తా. వింటారా ఓపిక్గా? మరి సరే. ఉదయం లేవగానే మంచం మీద నుండి దిగి కాలు భూమి మీద పెట్టే ముందు ఆ భూమాతకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఇంకా స్నానాల గదిలోకి ఒక పరుగు తీశాను. పొడవుగా కర్రలా ఉన్న ఒక వస్తువుకి మెత్తటి కుచ్చులు అతికించిన సాధనము మీద ఔషధాలు మూలికలు కలగలిపి చేసిన ఒక ముద్ద లాంటి పదార్థాన్ని వేసుకుని దానితో దంత దావనము కార్యక్రమము ఏదో అలా అయింది అనిపించాను. ఇంకా హడావిడిగా ఒంటి మీద మురికిని క్రిములను వదిలించుకునే ప్రయత్నంలో స్నానాల గదిలోని నీటి పంపు దగ్గరికి వెళ్ళి ఒంటిని శుభ్రంగా కడుక్కుని మురికిని శుభ్రపరిచి క్రిములను సంహరించడానికి తయారు చేసిన సుగంధ భరితమైన సబ్బుతో స్నానము ముగించి గబగబ బయటకి వచ్చాను. ఒళ్ళంతా శుభ్రంగా తుడుచుకుని పూజ గదిలోకి వెళ్ళి భగవంతుని ఎదుట మోకరిల్లి దైవాన్ని అందరి యోగక్షేమాల కోసం ప్రార్థించి రోజును ప్రారంభించడం వలన మిగిలిన నా రోజంతా ఎప్పుడు సంతోషంగా సంబరంగా ఉత్సాహంగా క్షేమంగా జరుగుతుందని మా నాయనమ్మ అమ్మమ్మ ఎప్పుడు చెప్తుంటారు. ఇలా ప్రార్థించి బడికి వెళ్ళాక బడిలో గురువులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. చిన్నతనం వల్ల తెలియని చిలిపి అల్లర్లు చేసి గురువుల చేత చిన్నగా అక్షంతులు వేయించుకుని స్నేహితులతో సరదాగా ఆటలు ఆడుకుంటాను. ఇలా ఈలోపు ఆఖరి బడిగంట మోగుతుంది. ఇంకేముంది, బడి నుంచి వచ్చాక చదువు ఆటపాటలతో రాత్రి అయిపోతుంది. చక్కగా సుష్టిగా అమ్మ కొసరి కొసరి తినిపించిన కమ్మని భోజనం ముగించుకుని బుట్టాయసంతో అలసిపోయి సొమ్మసిల్లి నిద్రపోతాను. ఇది నా అందమైన దినచర్య మిత్రులారా. మరి మీ దినచర్య ఎలాంటిదో మాతో వివరంగా
చెప్తారా? ధన్యవాదములు. చాలా చక్కగా చెప్పావు అన్య. ఆంగ్ల పదాలు వాడకుండా మనం సంభాషించడమే గగనమవుతున్న ఈ రోజుల్లో నీ దినచర్య గురించి తెలుగులో ఒక ఆంగ్ల పదం వాడకుండా చాలా బాగా చెప్పావు. ఇలా మనమందరం కూడా మన దినచర్యని తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మరొకసారి ఆన్యకి ధన్యవాదాలు. ఇప్పుడు దండోరాక సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు? దండోరా వేసుకుందామా? మరి నమస్కారం, ఇది దండోరా సమయం. సిలికానాంధ్ర మనబడి వార్తలు చదువుతున్నది వైష్ణవి నాగసాయినిల. మొదటి త్రైమాసిక పరీక్షలు ముగిసి రెండవ త్రైమాసిక తరగతులు గడిచిన వారం మొదలయ్యాయి. బాస్టన్లో స్నాతకోత్సవం జరిగింది. కెనడాలో కూడా గత వారం స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. సిలికానాంధ్ర పీఠాధిపతి రాజు చమర్తి గారు మరియు శిరీషా చమర్తి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు. ప్రతిభా పాఠవాలు చూపిన విద్యార్థులను మరియు ఉత్సాహవంతులైన కెనడా ప్రాంత మనబడి భాషా సేవకులని అభినందించారు. ఈ కార్యక్రమంలో కెనడాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యి విద్యార్థులను అభినందించారు. అలాగే సిలికానాంధ్ర మనబడి తగిన సహకారం అందిస్తామని తెలిపారు. పిల్లల పండుగలు అన్ని రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. జనవరి 21-22 తేదీలో సమన్వయకర్తల సమావేశం కాలిఫోర్నియాలో జరుగుతుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి సమన్వయకర్తలు హాజరవుతున్నారు. మీరు మీ పిల్లలని బాలబడి తరగతులకు నమోదు చేసుకోవచ్చు. మన బడి పిల్లలకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో బాలానందం ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో ఎన్నో విషయాల గురించి మాట్లాడుతారు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం. వివరాలకు manabadi.silicon.org సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదములు. మనబడి దండోరా వార్తలు విన్నారు కదా? చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా నేర్చుకోవడానికి బోలెడు పాటలున్నాయి కదా, ఆ పాటలతో మోనీష్ మన ముందుకు వచ్చేస్తున్నాడు. మోనీష్, సిద్ధంగా ఉన్నావా? మరి నమస్కారం, నా పేరు మోనీష్. నేను ఏమో కెనడాలో బాధపడి చదువుతున్నాను. నేను ఇవాళ మీకు పద్యాలు చెప్తా. తిట్టి తిట్టి బిర్యాని చెట్టు ముద్ద పోసి పెద్ద బాబు తెచ్చి బాబాయిల్లు కట్టి అల్లవారింటికి చల్లకపోతే అల్లి వారి కుక్క బావు బావు బడ్డది నా కాల గజలు గల్ గల్ బడ్డది నా బా ఇంటి బాబా. తాటి బెల్లం చవిడు రెయ్యి ముక్కడు తిట్టే గులుగులాడి కడుపు కొత్తే నా బాట చిట్టి ఉడతరా అక్కడి ఉడతా చామ చెట్టు ఎక్కిరా
తీయడి పండు నాకురా సగు పండు నీకు సగు పండు నీకు సగు పండు నాకు నేను నేను కలిసి మెలిసి తిన్నాంరా దయవారు దయవారు ముద్దు ముద్దుగా భలే పాడవు మనీష్, మీకు ధన్యవాదాలు. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగుకండ, ఎల్లవారు వినగా ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఇప్పుడు తేట తెలుగు భాషా వైభవం గురించి చెప్పడానికి నితిన్ వస్తున్నాడు. సిద్ధంగా ఉన్నావా నితిన్? సిద్ధంగా ఉన్నాను మావయ్య. మొదలుపెట్టు మరి. అందరికి నమస్కారం. నా పేరు నితిన్. నేను మిసెస్ ఆగ కేంద్రంలో ప్రమోదం చదువుతున్నాను. నేను ఇవాళ తేజ తెలుగు భాష వైభవము గురించి చదువుతాను. తెలుగు భాష సుమారు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నుండి ఉంది. 2012లో తెలుగు లిపి ప్రపంచంలోనే 2వ గొప్ప లిపిగా ఇంటర్నేషనల్ ఆల్ఫబెట్ అసోసియేషన్ ద్వారా ఎన్నుకోబడినది. తెలుగు భాష మాట్లాడటం వలన మన శరీరంలోని 72,000 నాడులు ఉత్తేజితము అవుతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైనది. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాషలో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమవుతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలోడి అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో 3వ స్థానాన్ని, ప్రపంచంలో 15వ స్థానాన్ని పొందింది. తెలుగు అనే పదం తెలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెబుతారు. ప్రపంచం ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తి అవుతుంది. తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, సురికాయాలు ఇంకా ఏ భాషలోని లేవు. తెలుగు భాషను పూర్వం తెలుగు అని, తెలుగు అని వ్యవహరించేవారు. భారతీయ భాషల్లో తెలుగు అంత తీయనన భాష మరి ఏదా లేదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. రామాయణ మహాభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచ్చిక పదాలతో కూడినవే. కచ్చిక పదాలు అంటే పాలిండ్రోమ్ వర్డ్స్, అంటే ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలు. ఉదాహరణకి వికిట కవి, కిటికి, మందాయ దామం, మరము, మరమ ఇలాంటివి అన్నమాట. శ్రీకృష్ణ దేవరాయలు ఆ ముక్తమాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేశారు. ఏకాక్ష పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. అందుకే మనం మన తెలుగు వారందరితో తెలుగులోనే మాట్లాడుదాం, తెలుగు భాషను గౌరవిద్దాం. జై హింద్, ధన్యవాదములు. ఎంతగా ఎంత చక్కగా చెప్పావు నితిన్. అవును, మనమందరం ఖచ్చితంగా తెలుగు భాషలోనే మాట్లాడాలి. ఇలాంటి విషయాలన్నీ ఎన్నో నేర్చుకోవాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చాలా బాగా చెప్పావు. మరోసారి నీకు ధన్యవాదాలు నితిన్. మనం వింటున్నాము సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం కార్యక్రమం చక్కని చిక్కని 16 అనాల తెలుగు వినోదం. మనం ఎన్నో రకాల క్రూర జంతువుల గురించి వినే ఉంటాం, కానీ ఉత్తర అమెరికాలో కయోటే అన్న జంతువు ఉంది. కొత్తగా ఉత్తర అమెరికాకి వచ్చిన వాళ్ళందరూ దీని గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నాను.
మరి దీని గురించి వివరాలు చెప్పడానికి సూర్య మన ముందుకు వచ్చేస్తున్నాడు. సూర్య సిద్ధంగా ఉన్నావా? మరి నేను సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య కోరకొండ. నేను కెనడా బ్రాంటన్ లో ఉంటాను. నేను బ్రాంటన్ ప్రసూనంలో మన బడి చదువుతాను. నేను మీ అందరికి ఒక వింత జంతువు గురించి చెప్తాను. ఈ వింత జంతువు పేరు కయోటి. ఈ కయోటి కుక్ జాతికి చెందింది. మనం కయోటి చూసినప్పుడు కుక్కకి మరియు నక్కకి మధ్యలో ఉంటుంది. మామూలుగా ఊరిలో జంతువులు అడవిలో ఉండలేవు. అడవిలో జంతువులు ఊరిలో ఉండలేవు. కానీ ఈ కయోటి మాత్రమే అన్ని చోట్లలో ఉండగలదు. ఊరిలో చిన్న చిన్న జంతువులని మరియు చిన్న చిన్న పిల్లలని హాని చేస్తుంది. ఈ మధ్యలో నా ఇంటి దగ్గర పార్కులో నా బడి దగ్గర మనం ఈ కయోటిని చూసాము. అందుకే బోర్డ్ అన్ని హెచ్చరికలు ఉంటున్నాయి. మనం ఈ హెచ్చరికలు చూసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగో జాగ్రత్తగా ఉండాలంటే మనం కయోటి చూసినప్పుడు మనం వెనక్కి మెల్లిగా వెనక్కి వెళ్ళాలి. ఈ సూచనను పాటిస్తూ మనం ఈ కయోటి నుంచి జాగ్రత్తగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సూర్య చాలా చక్కగా చెప్పావు. కయోటి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు కదా ఇవి. సూర్య, నువ్వెప్పుడైనా కయోటి చూసావా? చూసాను మావయ్య. సో మీ స్కూల్లో కూడా అంటే మీ పాఠశాలలో ఎలాంటి వార్నింగ్ బోర్డ్స్ ఎప్పుడైనా చూసావా కయోటి గురించి? చూసాను. ఎప్పుడైనా నేను బైకింగ్ వెళ్ళినప్పుడు ఈ హెచ్చరికలు చూసినప్పుడు నేను చూసాను. వెరీ గుడ్. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు పాఠశాలకి అంటే మీ మీ స్కూల్స్ కి వెళ్తారు కదా, అక్కడ మీ పార్కుల్లో అప్పుడప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇలాంటి హెచ్చరికలు అంటే వార్నింగ్ బోర్డ్స్ అక్కడ ఉంటాయి. సో అక్కడ కయోటీలు తిరుగుతూ ఉన్నట్లయితే కనుక ఇలాంటి హెచ్చరికలు మీరు గమనించి గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా ఆడుకుంటూ ఉండాలి. ఒంటరిగా వెళ్ళకూడదు. ఎప్పుడు మీ స్నేహితుల గుంపుల గుంపులతో మరియు మీ అధ్యాపకులు అంటే టీచర్స్ ఆజ్ఞలతో వారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. కయోటి గురించి ఇలాంటి మంచి విషయాలు చెప్పిన సూర్యకి చాలా ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని పదహారలాన తెలుగు వినోదం. కోటీశ్వరుడైనా వినయం లేకపోతే తగిన గౌరవాన్ని పొందలేడు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనే విషయాన్ని విద్యా వినయతే శోభతే అని సూక్తిని తెలియజేస్తుంది. విద్యా వినయం గురించి తెలుగు పద్యం దాని తాత్పర్యం చెప్పడానికి వస్తున్నాడు సాయి సహర్ష్. సాయి సహర్ష్, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సార్. నేను మిసిసాగా కేంద్రంలో ప్రమోదం చదువుకుంటున్నాను. ఇవాళ నేను మా నాన్నగారిని ఒక పద్యానికి అర్థం చెప్పమని అడిగాను. అదేంటంటే, విద్య దాతి వినయం, వినయ ధ్యాతి పాత్రత, పాత్రత తన మాప్మోతి తన ధర్మం తతస్సుకం. అప్పుడు మా నాన్నగారు దాని అర్థం చెప్పడం మొదలు పెట్టారు. ముందు విద్య వలన వినయము, వినయము వలన అర్హత, అర్హత వలన ధనము, ధనము వలన సుఖము లభిస్తాయి అని చెప్పి నాకు అర్థమయ్యేలా ఇంకా వివరంగా ఇలా చెప్పారు. మిత్రులారా, ఇది నాతో పాటు మీకు కూడా ఎంతో ఉపయోగము అని భావించి నేను మీతో వివరంగా పంచుకుంటున్నాను.
విద్య అంటే కేవలం చదువే కాదు, విజ్ఞానం అని కూడా అర్థం. ఈ విజ్ఞానం వలన ఒక మనిషికి మంచి ప్రవర్తన వస్తుంది, దాన్నే వినయం అంటారు. ఈ మంచి ప్రవర్తన, విజ్ఞానం, వినయం వలన ఒక మనిషికి మంచి అర్హత వస్తుంది, అనగా ఒక మంచి హోదా గల ఉద్యోగం, దాని వలన సంఘంలో గౌరవం లభిస్తాయి, వీటితో పాటు తగినంత ధనం లభిస్తుంది, దాని వలన ఒక చక్కని జీవితం మనకు సొంతమవుతుంది. అంటే ఎప్పుడు విజ్ఞానం మన చేతుల్లో ఉందని విర్రవీగకుండా మంచి ప్రవర్తనతో వినయముగా ఉండడం వలన కావాల్సినంత ధనముతో ఒక మంచి జీవితం పొందవచ్చు. ధనము ఎలా అయినా సంపాదించచ్చు, కానీ సక్రమ మార్గంలో సంపాదిస్తే మన అబ్దుల్ కలాం గారి లాగా అందరికీ ఆదర్శంగా నిలబడతాము. కనుక మిత్రులారా, మనం కూడా అవన్నీ పాటిస్తూ మన జీవితాన్ని తీర్చిదిద్దుకుందామా? ధన్యవాదములు. విద్య వినయేన శోభతే అని మనం విన్నాం కదా. సో విద్య వినయం గురించి తెలుగు పద్యం, దాని తాత్పర్యం చాలా చక్కగా చెప్పాడు సాయి సహర్షి. ఇంత అద్భుతంగా విద్య గురించి చెప్పినందుకు నీకు చాలా ధన్యవాదాలు సహర్ష్. మీరు వింటున్నది సిలికానంద్ర వారి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. ఇప్పుడు బంగారు బాతుగుడ్డు కథ చెప్పడానికి, క్షమించాలి, ఒక మంచి కథ చెప్పడానికి సంయుత సిద్ధంగా ఉంది. సంయుత సిద్ధంగా ఉన్నావా? అవును మామయ్య. నమస్కారం, నా పేరు సంయుత శ్రీదేవి గండే. నేను మనబడిలో ప్రసూనం చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నాను. కథ పేరేంటంటే సింహం చిట్టెలుక. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహము ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. పక్కనే చిట్టెలుక అటు ఇటు పరిగెత్తుతూ పొరపాటున సింహం కాలుకి తగిలింది. సింహానికి చాలా కోపం వచ్చింది. సింహం లేచి పంజాతో చిట్టెలుకని గట్టిగా పట్టుకొని, ఏ చిట్టెలుక, నేను మృగరాజుని, నా నిద్రని భంగం కలిగిస్తావా, నేనేం చేస్తానో చూడు అని చెప్పింది. చిట్టెలుక భయం భయంగా, మృగరాజా, నా ప్రాణాలని వదిలేస్తే నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నేను సహాయం చేస్తాను అని చెప్పింది. సింహము చిట్టెలుక మాటలు విని చాలా పెద్దగా నవ్వింది. నువ్వు నా వేలదంటే లేవు, నీతో నాకేం పని, అయినా నేను నిన్ను జాలిగా వదిలేస్తున్నాను, బ్రతుకుపో అని వదిలేసింది. చిట్టెలుక బ్రతుకు జీవుడా అనుకుని పారిపోయింది. ఒకనాడు సింహము వేటగాడి వదలో చిక్కింది. సింహము నన్ను కాపాడే వాళ్ళే లేరా అని బాధపడింది. అటువైపు వస్తున్న చిట్టెలుక సింహాన్ని చూసి, అయ్యో, ఇది నా ప్రాణాన్ని వదిలేసిన మృగరాజా, నేను ఎల్లి సహాయం చేయాలి అని తొందరగా సింహం దగ్గరికి వెళ్ళి, అయ్యో మృగరాజా, ఎంత ఘోరం జరిగిందో, నేను నా పళ్ళతో వాళ్ళని కొరికిస్తాను, మీరేం భయపడకండి అని చిట్టెలుక
గబగబా వలని కొరికేసింది. సింహము వలలోంచి బయటికొచ్చింది. సింహము చిట్టెలుకని చూసి సిగ్గుపడింది. నేను నువ్వు నా వేలదంతా లేవు అని చెప్పాను, నన్ను క్షమించండి. అప్పటి నుంచి సింహము చిట్టెలుక ఇద్దరు స్నేహంగా జీవించారు. ఈ కథలోని నీతి ఏంటంటే సహాయం చేయడానికి చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎవరైనా ఎవరికైనా సహాయం చేయొచ్చు. ధన్యవాదాలు. సంయుత, చాలా చక్కగా నీతి కథని భలే చెప్పావు. మరి నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసావా? చేశాను. ఓకే, నువ్వు తప్పకుండా సహాయం చెయ్యాలి. నీ స్నేహితులందరికీ కూడా సహాయం చేయడం నేర్పించాలి కదా. సింహం చిట్టెలుక ఇద్దరు ఎంత భారీ ఆకారం కదా సింహము, అలాంటి చూసి కూడా భయపడకుండా చిట్టి ఎలుక ఎంత జాలి మనసు కదా, సో చక్కగా సహాయం చేసింది. ఇలాంటి నీతి కథలు మన తెలుగులో ఎన్ని ఉన్నాయి కదా, నిత్య జీవనంలో ఇలాంటి నీతులను మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరందరూ కూడా సహాయం చెయ్యాలి, అందరికీ కూడా. అలాగే అత్తయ్య, నీకు మరోసారి ధన్యవాదాలు. సంయుత, చక్కని నీతి కథని మా అందరికీ వినిపించావు, ధన్యవాదాలు. భారత స్వతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పడానికి అభినవ్ వస్తున్నాడు. అభినవ్, సిద్ధంగా ఉన్నావా? అవును, నేను సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. అందరికీ నమస్కారం, నా పేరు అభినవ్. నేను ఇవాళ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పబోతున్నాను. సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరంలో జనవరి 23వ తేదీన ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు జానకీనాథ్ బోస్, ఆయన తల్లి పేరు ప్రభావతి దేవి. ఆయన తండ్రి ఒక ప్రముఖ న్యాయవాది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1919 సంవత్సరంలో కోల్కత్తా యూనివర్సిటీలోని బిఏ ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నేతాజీ ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలోని ఆయన పాత్ర మరువలేనిది. నేతాజీ అభినవ్, కొంచెం గట్టిగా చెప్పగలుగుతావా? 5వ తేదీన ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. ఆయన ఇచ్చిన జై హింద్ నినాదమే భారతదేశానికి జాతీయ నినాదం అయింది. అదే భారతదేశం స్వాతంత్రం పోరాటంలో స్ఫూర్తినిచ్చింది. ఎందరో యువకులు దేశభక్తులు ఆయన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ధన్యవాదాలు. జై హింద్. జై హింద్. బోస్ గారి గురించిన విషయాలు ఎంతో చక్కగా తెలియజేసినందుకు అభికి ధన్యవాదాలు. అభి, నువ్వు ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతున్నావా?
అవును మామయ్య, నేను తెలుగులో నేను మాట్లాడతాను. మంచి ప్రయత్నం. ఇంట్లో అమ్మా నాన్నలతో మీ అక్కయ్యతో తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నించు. పాఠశాలలో ఎలాగూ ఆంగ్లంలోనే మాట్లాడతావు కదా, సో ఇంట్లో అయినా మన భాషని బ్రతికించుకునే ప్రయత్నం. సో ఎలాగూ మీకు మన బడిలో చక్కగా తెలుగు నేర్పుతున్నారు, సో దాన్ని ఇంట్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తేనే భాష సరిగ్గా వస్తుంది. సో ఇలా స్వాతంత్ర సమయరోధుల గురించి మీరు ఎన్నో విషయాలు చదువుకుని ఉంటారు, సో చక్కగా దాన్ని తెలుగులో వివరించినందుకు నీకు మరొకసారి ధన్యవాదాలు. తప్పకుండా మామయ్య, ధన్యవాదాలు. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని పదహారణాల తెలుగు వినోదం. మరి పిల్లలు, మీరందరూ తెలుగుని ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, మరి సరదాగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పేస్తారా? ఓకే ఆంటీ. మనకి శరీర భాగాలు ఉన్నాయి కదా, తెలుగులో వాటి గురించి సరదాగా ఉపయోగాలు ఏంటి? నేను ఉదాహరణ చెప్తాను, దాని గురించి మీకు తెలిస్తే మిగతా శరీర భాగాల గురించి ఎవరన్నా ప్రయత్నం చేయండి, సరదాగా ప్రయత్నం చేయండి. ఉదాహరణకి మన శరీర భాగంలో తల, తలని మనం తీసుకున్నప్పుడు మనకి ఏమని అనిపిస్తుంది? తల తాకట్టు పెట్టుకోవడానికి అని అంటూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అవునా, విన్నారా ఇలాంటివి ఏమన్నా? సరే, వినకుంటే నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేయండి చెప్పడానికి. గడ్డం పట్టుకొని ఏం చేస్తాం మనం అందరము, ఎవరన్నా చెప్పగలుగుతారా? గడ్డం పట్టుకొని ఏం చేస్తాము? సంయుత చెప్పు. సంయుత, మనము ఏదన్నా ఆలోచించేటప్పుడు ఇలా అంటాము. అవును, కరెక్ట్. ఆలోచించేటప్పుడు మనము గడ్డం పట్టుకొని ఆలోచిస్తాము. కానీ మనం ఎవరన్నా అడగాలి అన్నప్పుడు, నాకు కొంచెం ఇస్తావా, సహాయం చేస్తావా అని మనము స్నేహితులను అడిగినప్పుడు కూడా గడ్డం పట్టుకొని బతిమాలుతూ ఉంటాం కదా. సో గడ్డం పట్టుకొని బతలాడడానికి. మరి ముక్కు, చెప్పు నితిన్. మన ముక్కు వాసన చూడడానికి వాడతాము. అవును, ముక్కు వాసన చూడడానికి వాడతాము. కానీ మనం ఏమన్నా వసూలు చేయాలి అంటే దీన్ని సందర్భంలో వాడతాము. ఏంటి, ఏదైనా గట్టిగా ఏదన్నా ఎవరి దగ్గర నుంచి అన్నా తీసుకోవాలి అనుకున్నప్పుడు. సంయుత చెప్పు. సంయుత, మనకి కోపం వచ్చినప్పుడు ముక్కు మీద కోపం అంటాం కదా. అలాగే ఇంకొకటి కూడా ఉంది, నేను చెప్పనా? ముక్కు పిండి వసూలు చేయడం అంటాం కదా. అంటే మనకి ఏదన్నా కావాలి అంటే ఇంట్లో అమ్మ దగ్గర నుంచో, నాన్న దగ్గర నుంచో, అక్క తమ్ముడు ఇలా ఎవరి దగ్గర నుంచి అన్నా ఏమైనా కావాలన్నా, ఏదన్నా లాక్కోవాలన్నా, మన వస్తువు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నా కూడా ఇది వాడుతుంటాం, ముక్కు పిండి వసూలు చేస్తారు అని కదా. ఇంకా చాలా సందర్భాలలో కూడా ఇలాంటివి వాడుతూ ఉంటాం. స్తుతి సంయుత, అయితే నాకు తెలిసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి చాక్లెట్లు కావాలన్నప్పుడు మారా అని చేసి ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నట్టు. మరి ఇంకొకటి ఏంటంటే, మరి వీపుని గురించి చెప్పాలి అంటే ఏమన్నా చెప్తామా? వీపుని గురించి వీపు, సహర్ష్ బ్యాక్, వీపు, వీపు గురించి ఏమైనా తెలుసా లేదా? వీపు విమానం మూత మోగించడానికి, ఎప్పుడైనా విన్నారా? అంటే ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లల మీద చేయి చేసుకోవడం చాలా తగ్గిపోయింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంతరించిపోతున్నాయి, ఇలాంటి వాక్యాలన్నీ కూడా. ఏమంటారు మాయ? అవును ప్రియాంక గారు, మన చిన్నతనంలో అయితే పాఠశాలల్లో కూడా, అంటే ఏమన్నా మనం అల్లరి చేసినప్పుడు
ఏదైనా చెడు పని చేసినప్పుడు సామవేద దండోపాయాలు అంటారు కదా, మంచిగా చెప్పి చూస్తారు, ఇంకా వినకపోతే ఓ రెండు దెబ్బలు వేస్తారు. ఆ దెబ్బలు వేయడానికి విమానం మూత ముగించడం అంటారు. మరి భుజాల గురించి, భుజాలు సరే ఇది కూడా అభినవ్ అభినవ్ ప్రయత్నిస్తాడు అండి. తడుముకోవడం, భుజాలు తడుముకోవడం. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటారు అనేది సామెత. సో అభినవ్ ఎప్పుడన్నా అల్లరి చేసినప్పుడు చెప్తుంటావు కదా, ఈ పని ఎవరు చేశారు, ఈ పని ఎవరు చేశారు అంటే ఏమో నేను చేయలేదు, ఏమో నేను చేయలేదు అని ముందుగా చెప్పేస్తున్నారు అనుకో. సో వాళ్ళే అల్లరి పని చేసినట్టు. సో ఏదైనా చెప్తున్నప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు తప్పించుకోవడానికి అలా చేస్తారన్నమాట. సో అందుకని గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం అని సామెత చెప్తారు. ఇప్పుడు మీ అందరికి తెలిసింది, నేను ఇంకొకటి చెప్పనా? ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. పళ్ళు, పళ్ళని మనము ఏం చేస్తాము? ఈశ చెప్పు. పళ్ళు ఏదన్నా తినాలంటే కరెక్టే, మనము ఆహారం తీసుకోవాలంటే పళ్ళు ముఖ్యము. కానీ తన్వి ఇంకో రకంగా ఏదో ప్రయత్నం చేస్తానంటుంది. చెప్పు తన్వి. పళ్ళుతో నవ్వుతాము. అవును, అందమైన చిరునవ్వుకి పళ్ళు ఎంతో తోడ్పడతాయి కదా అందరికీ కూడా. కానీ మనం కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాము? అభినవ్ చెప్పు. పళ్ళు కొరుకుతాం. అవును, కోపం వస్తే ఏం చేస్తాం? పళ్ళు పెట్టి పటాపటా కొరుకుతాం కదా. పళ్ళు సరిగ్గా తోముకోవాలి. నవ్వుతున్నప్పుడు కనిపించాయనుకో అది బాగాలేకపోతే ఎలా ఉంటుంది? అందుకే రోజు బ్రష్ దంతధావనం సరిగ్గా చేసుకోవాలి. అలాగే ఈ సామెతలో చెప్పినట్టు పళ్ళు పటపట కొరుకుతాం. కోపం వచ్చినప్పుడు ఎవరన్నా పళ్ళు పటపట అంటే శబ్దం వచ్చేలాగా కొరుకుతారన్నమాట. సో అందుకని ఆ సామెతలో పళ్ళు ని యూజ్ చేశారు అంటే వాడారన్నమాట. పళ్ళు రాలిపోతాయి. ఎప్పుడన్నా ఈ ప్రయోగం చేశారా, వాడారా పళ్ళు రాలిపోతాయి అనేది? వినుంటారు మీరు, మీరు వాడుండకపోవచ్చు. కానీ ఏదన్నా చెడ్డ పని చేసినప్పుడు పళ్ళు రాలిపోతాయి అని వినుంటారు. ఓకేనా? అందుకే మీరు ఎప్పుడు అలాంటివి మీ మీద ప్రయోగం చేయకుండా చక్కగా ప్రవర్తించాలి, బుద్ధిగా ఉండాలి. అమ్మ నాన్నలు, పాఠశాల ఉపాధ్యాయులు చెప్పినవన్నీ చక్కగా విని పాటించాలి. సరేనా? ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడడానికి మనబడిలో మా అందరి ఆశ ఆశయం కూడా. మనందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక ప్రతిజ్ఞ చేద్దాం, రండి. ఈశా, ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో, తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతానని, తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు మాటలు ఎన్నో, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ, వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. జయ జయ హో. జయ జయ హో తెలుగు తల్లి. తెలుగు తల్లి. మా అందరి ఆశ ఆశయంలో మీరు కూడా భాగస్వాములు కండి. www.manabadi.siliconandhra.org ని సందర్శించండి.
ప్రతిజ్ఞ విన్నారు కదా పిల్లలు? సో మీరందరూ కూడా ఇంట్లో మీకు ఎవరైనా తెలుగు వారు కనిపించినప్పుడు తెలుగులోనే మాట్లాడండి, తెలుగు మంచిగా చదవండి, వ్రాస్తూ ఉండండి వీలైనప్పుడల్లా. సరేనా? సరే, ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. కెనడాలో ఉన్న అన్ని మనబడి కేంద్రాల పిల్లలు ముద్దు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారాంతం మరో 4 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందంతో మీ ముందు ఉంటుంది సిలికాన్ ఆంధ్ర వారి మనబడి. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మనబడి బాలానందం, చక్కని చిక్కని 16 నాల తెలుగు వినోదం.